సైన్స్ పార్క్ నిర్మాణ పనులకు మట్టి తరలింపు విషయంలో వివాదం చెలరేగింది. దీంతో మట్టి తరలిస్తున్న టిప్పర్లను స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని స్థలంలో మున్సిపల్ అధికారులు మట్టి తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడి నుండి తరలించనున్న మట్టిని సైన్స్ పార్క్ నిర్మాణం కొరకు ఉపయోగించనున్నారు. అయితే ఈ గుంతల్లో పలు ప్రమాదాల కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, మళ్లీ ఇదే ప్రాంతం నుంచి మట్టిని తరలించడం ఏమిటని స్థానికులు ప్రశ్నించారు. స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు నిత్యం ఈ మార్గం గుండానే వెళ్తుంటారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. నా పేరు మీనా కుమారి అండి. మా పాప 3వ క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఉండేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి క్రిస్మస్ పండగ అని చెప్పి బట్టలకు వెళ్తేనేమో ఆ అమ్మాయి కొంచెం పిట్స్ ఉందని చెప్పి బళ్ళు అన్నం తినిచ్చేవాళ్ళు కాదు, ఇంటికొచ్చి తినిచ్చేవాళ్ళు. అట్లాగే మా పాపను కూడా తోడు తీసుకొని వస్తే బాత్రూమ్ వస్తుంది అని చెప్పి మా పాపను ఇంత దూరం తీసుకొని వచ్చింది ఆ పాప. ఇద్దరు మా అమ్మాయి బాత్రూమ్ కూర్చుంది, కడుక్కొని వస్తానని చెప్పి గుంట దగ్గర పోయి గుంటలో దిగి పడిపోయి చనిపోయింది. ఈ గుంటల వల్లే చనిపోయింది సగం. కానీ వాళ్ళు ఏంటంటే మా పాప దోసేశారు, మా పాప వల్లే తగుళ్ళు వచ్చాయి అని చెప్పి నానా రచ్చలు జరిగాయి. ఏందండి అసలు ఈ ప్రాబ్లం? ఎంతమంది చనిపోతున్నారు నాకు అర్థం కాలేదు. గుంటలు తీసింది దానివల్లే. ఇంద్రమ్మ కాలనీ హౌసింగ్ బోర్డు మధ్యలో, ఇంద్రమ్మ కాలనీ హౌసింగ్ బోర్డు మధ్యలో గుంటలు తీస్తా ఉన్నారు. ఇంకా పిల్లలు బతకబడలేదా, చేయబడలేదా? బడి ఇదే దారి, ఇదే దాన్ని బడి పోతుంటే ఇదే మేమేమో కాసుకొని ఉండగలమా? పొద్దులస్తం కాసుకొని ఉండగలమా? నాకు అర్థం కాలేదు. ఇదే దారిని వెళ్తారు, ఇదే దారిని వస్తుంటారు. మా పాటికి మేము కూలి పనులు పోతూ ఉంటాము మా పిల్లల్ని బతికించుకునేదానికి. వాళ్ళు ఆడతా పాడితే ఏదో అట్ట బాత్రూమ్లు వస్తుందని దేనికో దానికి కట్టుబడి వెళ్తారు, ఆ పడిపోయి చనిపోతుంటారు. ఏంది ప్రాబ్లం? ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎట్టిస్తుంది పర్మిషన్ నాకు అర్థం కాలేదు. ఇళ్ళ సందన పర్మిషన్లు ఇచ్చేదే, ఇళ్ళ సందన పర్మిషన్లు ఇచ్చేదే. ఎంతమంది చనిపోతున్నారా? ఆడపిల్లలు చనిపోతున్నారు, మగపిల్లలు చనిపోతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు? ఇది కరెక్టేనా అసలు? ఇది హౌసింగ్ బోర్డు కల్లూరుపల్లి ఇంద్రమ్మ కాలనీ సంబంధించింది. ఈ గుంట తీస్తే మా అబ్బాయి 12 సంవత్సరాల పిల్లాడు గుంటలో పడి చచ్చిపోయాడు. శుద్ధులు బాగా శుద్ధ దాకా తీయేశారు. మట్టి తీయేస్తే పెద్ద పొక్కలను పెట్టి తీయేశారు. దాని దూరుకుపోయాడు మా అబ్బాయి. దూరుకుపోయి కాళ్ళతో కూడా దూరుకుపోతే పట్టుకొని పీకాం, మెడ పట్టుకుని లాగితే లేపేటప్పటికి చచ్చిపోయాడు. కాళ్ళు చేతులని ఏలాడేసాడు. హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోయాడు అని చెప్పారమ్మ. అసలు ఎంత పెద్ద గుంటలో అయ్యి ఇల్లు మొక్కని ఇస్తే మా చిన్న ఆయన అంటాడు, ఆయన ఎవరు పొట్టాడు ఆయన. ఆయన అంటాడు ఏయగారంట, మీరు కావాలని పంపిస్తున్న పిల్లల్ని అంటే కావాలని ఎవరన్నా పంపిస్తారా? కావాలనుకుంటున్న దిక్కు చచ్చిపోయింది, పంపిస్తా ఆయన పంపిస్తాడు కానీ మేము పంపించాం. మాకు ఇది చేస్తే మాత్రం పద్ధతి కాదు. ఇళ్ళ మధ్యలో గుంటలో ఎంత పెద్ద ఆర్డర్లు ఇస్తే మేమేం చేయాలి? పోయినసారి చూస్తే చెత్తలు, ఇప్పుడు చూస్తే గుంటలు. మేము ఉండాలన్నా చచ్చిపోవాలి, ఆయనే తీసుకొచ్చి ఏమైనా ఇస్తే విషయం చచ్చిపోతాం. అంతవరకు కానీ తవ్వించేది మాత్రం లేదు. బిడ్డను బాగా అందరూ తగ్గించుకొని పోవాలి. ఆయన ఇది కొంచెం మాట్లాడతాను కాలనీ సార్. మాది హౌసింగ్ బోర్డుకి కలర్ ఇంద్రమ్మ కాలనీ మధ్యలో ఉండే ఫరం బాక్ స్థలం అంటది. ఆడ మట్టి దానికి వచ్చారు. ఇదే విధంగా చెప్పి ఒకప్పుట్లో రెండు అడుగులు అని చెప్పాను. ఇంత తాటు రెండు తాటు వాళ్ళు ఎత్తుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు ఆడబడి పిల్లలందరూ చచ్చిపోతున్నారు. అదేమని అడిగితే ఇది మా స్థలం, మా గవర్నమెంట్ మాకు చెప్పింది, కలెక్టర్ ఇచ్చారు ఆర్డర్ అని చెప్తాను. కలెక్టర్ ఆర్డర్ అట్టిస్తారు సార్, సార్ గారు అట్టిస్తారు ఆర్డర్. అసలు ఇక్కడ ఈ పిల్లలు పడి ఈ విధంగా అల్లాడిపోతారు. బాత్రూమ్కి వెళ్తారు, దాన్ని నడిచి వెళ్తుంటారు. అలా ఉండాలన్నా చచ్చిపోవాలి, ఆయనే తీసుకొచ్చి ఏమైనా ఇస్తే విషయం చచ్చిపోతాం. అంతవరకు కానీ తవ్వించేది మాత్రం లేదు. బిడ్డను బాగా కొట్టుకున్న అందరూ తగ్గించుకొని పోవాలి. ఆయన ఇది కొంచెం మాట్లాడతాను కాలనీ సార్. మాది హౌసింగ్ బోర్డుకి కలర్ ఇంద్రమ్మ కాలనీ మధ్యలో ఉండే ఫరం బాక్ స్థలం అంటది. ఆడ మట్టి దానికి వచ్చారు. ఇదే విధంగా చెప్పి ఒకప్పుట్లో రెండు అడుగులు అని చెప్పాను. ఇంత తాటు రెండు తాటు వాళ్ళు ఎత్తుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు ఆడబడి పిల్లలందరూ చచ్చిపోతున్నారు. అదేమని అడిగితే ఇది మా స్థలం, మా గవర్నమెంట్ మాకు చెప్పింది, కలెక్టర్ ఇచ్చారు ఆర్డర్ అని చెప్తాను. కలెక్టర్ ఆర్డర్ అట్టిస్తారు సార్, సార్ గారు అట్టిస్తారు ఆర్డర్. అసలు ఇక్కడ ఈ పిల్లలు పడి ఈ విధంగా అల్లాడిపోతారు. బాత్రూమ్కి వెళ్తారు, దాన్ని నడిచి వెళ్తుంటారు. అలాగే కూడా పంపిస్తారు పిల్లల్ని, పనులకు పోతాము ఉంటాము ఇంట్లో ఉంటామా, పిల్లలు పోతాదు. ఇంత పిల్లలు సార్, ఈ సైజు పిల్లల్ని ఆపుతామా మేము? ఈ పిల్లలు పడి ఎంతమంది చచ్చిపోతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి తీవాకుండా. మా ఊళ్ళో ఆపేశారు మట్టి తీయడం. ఇప్పుడు బయట నుంచి వచ్చి ఆడ కట్టుకున్న పార్క్ దానికి మట్టి తాగుతారంట. మా ఊళ్ళోనే ఏడన్నా గుంటలు అడవుల్లో ఆడ తెచ్చుకొని మట్టి తోలుకొని కట్టుకోవాలి. ఇళ్ళ సందన మట్టి తోలు దేని సార్ తీసి తీసి మట్టి తోలి సదరం చేసి ఫ్లాట్లు 150 మందికి పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్, దాన్ని సదరం చేసి ఇవ్వనండి. శుద్ధంగా ఇళ్ళు కట్టుకుంటారు, గుంటల్లో ఇచ్చారు, శుద్ధంగా ఇది ఇచ్చేయమనండి. కట్టుకుని కవరం చేసుకున్న వాళ్ళు పేరు చెప్పుకొని, గవర్నమెంట్ పేరు చెప్పుకొని, కలెక్టర్ గారు పేరు చెప్పుకొని కట్టుకుంటాము. అలా కాకుండా ఇలా పార్కులకు మట్టి ఇవ్వమని చెప్తారా కలెక్టర్ గారు? అదే అందుకు కలెక్టర్ గారు పోయి అడుగుదాం అందరం కలుసుకొని సార్ అంటే మేము ఒప్పుకొని తోస్తాం, తీస్తాం మట్టి కూడా తీస్తామే అంటున్నారు వాళ్ళు. ఆపేది లేదు అసలు అంటున్నాడు ఏఐ గారు సార్. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, ఈ కమిషనర్ గారికి
మాది కల్లూరుపల్లి ఔషం బోర్డు ఇందిరమ్మ కాలనీ. ఔషం బోర్డు మధ్యలో ఇందిరమ్మ కాలనీ మధ్యలో కొత్త చెరువు దగ్గర పిల్లకాయలు రోజుకు వచ్చి 150 మందికి స్కూల్కి వెళ్తుంటారు పిల్లకాయలు. ఇదే విధంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కనే గుంతలు జేసీబీతో లోడారు. ఈ గుంతల్లో కూడా దాదాపు 9 మంది 10 మంది చనిపోయారు. మా బుడగ జంగాలు చనిపోయారు. ఇట్లా ఊరోళ్ళు కూడా చనిపోయారు. ఔషంబోడి పిల్లకాయలు, ఔషంబోడోళ్ళు, ఇందిరమ్మ కాలనీ వాళ్ళు, కల్లూరు పల్లె పిల్లకాయలు దాదాపు 10-12 మంది చనిపోయారు. మరి ఈ రోజున ఈడ పక్క పక్కన సీసీ రోడ్డు మీదనే బడికి వెళ్ళే దారిలో జేసీబీలు పెట్టి టిప్పర్లు పెట్టి లోడుతుంటే మా పిల్లకాయలు ఎట్లా బతకాలి? గవర్నమెంట్ ఇది అంటున్నారు. గవర్నమెంట్ అసలు ఇంత ఏంటిది? అది ప్రజలు ఉంటేనే కదా గవర్నమెంట్ ఉండేది. గవర్నమెంట్ ఇల్లు ఏమను? ఇక్కడ ఈ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మా కాలనీలో, ఇందిరమ్మ కాలనీలో, ఔషం బోర్డులో కానీ, కల్లూరు పల్లెలో లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా 500-600 మంది జనాలు ఉన్నారు. వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి, గవర్నమెంట్ స్థలం, ఇంకా మీకు పేరు ఉంటుంది. అట్లాడికి పోయి ఈడ జేసీబీలు పెట్టి గుంతలు పెట్టి లోడితే మనుషులు చనిపోవాలనా? చనిపోతే ఇదేం పద్ధతి? ఇదేం న్యాయం? కలెక్టర్ గారు చెప్పినారంటారు ఒక ఆయన, మా ఈ ప్రభుత్వ కమిషనర్ చెప్పినారంటారు, మనుషులు చనిపోయేదానికైనా ఈ ప్రభుత్వం ఉండేది. కానీ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా ఒక ప్రజల్ని, మా పిల్లకాయ, మా పిల్లలు చదువుకున్న పిల్లకాయల్ని బాగుపరచాలని కోరుకుంటున్నాను. పిల్లలు బతకాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా గుంతలు చూస్తే మీ ఎట్ట బతుకుతుంది చెప్పు? ఏమో 5-10 మందికి అంటున్నారు, ఒకరు ఇద్దరికి అంటారు పిల్లకాయలు. ఉండ పిల్లకాయలు రాలిపోతే బిడ్డల కోసమే కదా తల్లిదండ్రులు బతికేది. మేము పోనీ ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చి కట్టిస్తుందా? బిడ్డలు ఏమన్నా బతికిస్తుందా? లేకపోతే కోట్లు పెట్టిన బిడ్డను పంపిస్తుందా? ఒక బిడ్డ చనిపోయిన బిడ్డను బతికిస్తుందా? మన బామార్ది బిడ్డనే మొన్న చనిపోయాడు. మా బామార్ది పిల్లోడు, మగపిల్లోడు, దాదాపు 16-17 ఏళ్ళు. ఇవరికల్లా వాడి పెళ్ళి అయిపోయేది. అలాంటి పిల్లకాయలు చనిపోతున్నారు. ఈ ప్రభుత్వం కల వాడి పెళ్ళి అయిపోయేది. అలాంటి పిల్లకాయలు చనిపోతున్నారు. ఈ ప్రభుత్వం కలెక్టర్ గారు, కమిషనర్ గారు గుంతలు పోవంటే మీ పిల్లలు బాగుండాలి, మా పిల్లలు చనిపోవాలా? కాబట్టి మీ ప్లాట్లు మాకు ఇవ్వండి, ఏదైనా ఉంటే మీ మీ ఇల్లు మాకు ఇవ్వండి. మేము బత్తం పేదోళ్ళు ఉండరు, ప్రజలు చాలామంది ఉండరు. మేము బేడబుడగా జంగాలం. గవర్నమెంట్ లిస్టులో కూడా మా పేరు కూడా లేకుండా అయిపోయింది. ఎస్సీలని అది కూడా లేదు. ఎస్సీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, ఎవరు కుట్టినామన్న సంగతి కూడా తెలియకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మాత్రం మట్టి తీస్తే మాత్రం ప్రాణాలు ఇచ్చేదాకా పోరాడతాం. దీనికైనా అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాం, ప్రాణాలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కరించి చెప్పుకునేది ఏంటంటే, పేద ప్రజల నోట్లో మట్టి వేయద్దు. ఎందుకని అంటే మాకు ఆల్రెడీ గుంటలు చేసి ప్రజలు చాలామంది మా బిడ్డలు చనిపోతున్నారు. అందుకని ఇంకా గుంటలు చేయడం మానేయండి. లేదు మీకు అంత దయాదాక్ష్యం ప్రజల మీద ఉంటే ఆ స్థలాల్లో మాకు ఎవరన్నా నిరుపేదలను తీసుకొచ్చి ఇల్లు వేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పని వాళ్ళు మాకు లెటర్ చూపిస్తున్నారు. కానీ కలెక్టర్ గారు ఎలా ఇస్తారు? మమ్మల్ని పేదవాళ్ళని ఆ గుంటల్లో పడి చచ్చిపోమంటున్నారా? లేదు కదా. మరి ఒకసారి మీరు ఆలోచించండి. కమిషనర్ గారు కూడా మేమేం మాట్లాడడం కాదు, ఆయన ఎదిరించి మాట్లాడడం కాదు. కానీ మా బాధ మేము ఆయనకు మొరపెట్టుకుంటున్నాం. ఇట్లా చేయబాకండి, రానివద్దు మీరు మిషన్లు. ఈ విధంగా మేము ఇప్పుడు పొగలంటే మేము అందరం ఉన్నాం కాబట్టి మేము దీన్ని చూసుకుంటున్నాం. మరి నైట్ పెట్టేస్తే మా పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచించి ఇక్కడ మట్టి ఎత్తకుండా చేయండి. మా మేనల్లుడు కూడా ఇదే గుంటలో పడి చనిపోయాడు 2008. ఇంతవరకు పోస్ట్మార్టం అన్నారు, పోస్ట్మార్టం రిపోర్ట్లు కూడా రాదు. అటువంటి గవర్నమెంట్ మంది అటువంటిప్పుడు ఇక్కడ పిల్లలు చనిపోతుంటే పట్టించుకునేది లేదా? అది పట్టించుకోకుండా ఏమంటే పూరం ఒక స్థలం అని చెప్పి లోడుకుండా పోతే ఇళ్ల మధ్యన పిల్లలు ఉదయం లేసి జంగల పిల్లకాయలు ఇదే దారిని తిరగల. ఎంతమంది పసిబిడ్డలు పోస్తుంటారు, కాలు నడకన పోతుంటారు గవర్నమెంట్ స్కూల్కి. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలకి ఏం తెలుస్తుందా? పెద్దలకి అయితే తెలుస్తుంది లోతని, పిల్లలు తెలియదు కదా. పోయి మునిగిన వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోయినప్పుడు వచ్చి పోస్ట్ మార్టంకి దీనికి పోలీసులు రాసుకుంటున్నారు. ఇట్లాంటి తప్పుడు రారు పోలీసుల, వాళ్ళంతా వెనక ఉండి రాసుకున్నాక గవర్నమెంట్కి వాళ్ళకి అనుకూలం ఉండక పేద ప్రజలకు ఉంటారా? నమస్కారం. చెరులో నీళ్లు తీసేసి తీసుకోండి. మరి అట్లా అట్లా చేయాలి కదా? నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇది డీపెన్ కావడం వల్ల వాటర్ స్టాక్ లేదు. మీ బోర్డులో కూడా రీఫిల్ అవుతుంది. బోర్డులు దీంట్లో బాగానే ఉంది. కానీ రోజులు మట్టి తీస్తారు, తర్వాత తీసుకునే వాళ్ళు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చెరువు డిపార్ట్మెంట్ అది.
ఆడ చదువుతాంది అమ్మాయి ఫ్రెండ్ థర్డ్ క్లాస్ ఇద్దరు అనమాట. వాళ్ళేమో బయట పనులు పోయారు, చర్చ్ వస్తుంది పనులు తెచ్చుకోవాలని వెళ్ళదంట. ఫోన్ చేసేది ఇంకా ఇంటికి వచ్చి ఫోన్ చేసుకొని బాత్రూమ్ వస్తుంది అని చెప్పి మా పాపను తోడు తీసుకొని వచ్చింది. తోడు తీసుకొని వచ్చి బాత్రూమ్ కూర్చొని కడుక్కొని వస్తానని చెప్పి గుంట్లో దిగింది, అంటే పడిపోయింది గుంట్లో. వాళ్ళైతే మా మీద తగులుకు వచ్చారు, మీ పిల్ల దోసేసింది మీ పిల్ల దోసేసింది చనిపోయింది ఆ పాప. పిల్లలు చెప్పి వెళ్ళదు సార్ ఎవరు గుంట్లో కడుగు పంపి తల్లిదండ్రులు. గవర్నమెంటే లోడ్ ఇస్తున్నప్పుడు మేము మళ్ళీ ఎవరు కడతాం What?
గవర్నమెంటే లోడిస్తున్న ఇప్పుడు మేము మళ్ళీ ఎవరు కన్ఫర్మ్ ఇస్తున్నారు కల్లూరు పల్లె ఉంది చెరువు ఇక్కడ లేదు చెరువు ఇది చెరువు చేశారు ఇది హైవే కోసం లోడ్ హైవే కోసం లోడ్ చెరువు కదా సార్ ఇది మా ఇళ్ళకి సందన కదా ఉండేది చెరువు పెట్టాదు సార్ చెరువు అవకాశం లేదు సార్ మీ తోడే మా సమస్య నేను చెప్తుంది మా సమస్య నేను చెప్తున్నా సార్ 10 మంది పిల్లలు పెద్దవాళ్ళు మళ్ళీ అక్కడ ఉంది.